సుదీర్ఘమన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. పోస్టల్ బ్యాలెట్ పై ఏపీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీనిపై రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ స్టాంప్ లేకున్నా చెల్లుబాటు అవుతుందని మెమో ఇచ్చింది ఈసీ. అయితే గెజిటెడ్ స్టాంప్ పై ఈసీ మెమోను సవాల్ చేసింది వైసీపీ. దీనిపై రేపు సాయంత్రం తీర్పు రానుంది. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్ విదేశీ పర్యటన ఇవాళ్లతో ముగిసింది. దీంతో లండన్ నుంచి బయలుదేరారు. రేపు ఉదయం 4 గంటలకు ఏపీకి చేరుకుంటారు జగన్. ప్రత్యేక విమానంలో నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మొత్తం 15 రోజుల పాటు సాగింది జగన్ విదేశీ పర్యటన. ఈ నెల 17న కుటుంబంతో కలిసి లండన్ వెళ్లారు జగన్. అక్కడి నుంచి స్విట్జర్లాండ్కు వెళ్లి పలు ప్రాంతాలు సందర్శించారు సీఎం జగన్. టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై నేతలతో చర్చించారు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు చంద్రబాబు. ఏపీలో కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. పోలింగ్ నాటి అల్లర్లు రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. కౌంటింగ్ సెక్షన్ల దగ్గర ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల కార్డన్ సెర్చ్లు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్కు 14 కౌంటింగ్ టేబుల్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్ పూర్తవుతుంది. కొవ్వూరు నర్సాపురం నియోజకవర్గాల నుంచి తొలి ఫలితం వచ్చే వీలుండగా రంపచోడవరం చంద్రగిరి ఫలితాలు ఆలస్యం కానున్నాయి. రాత్రి వరకు భీమిలి పాండ్యం ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కడప జిల్లాలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. మొత్తం 600 మంది రౌడీ షీటర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 6 గురిని జిల్లా నుంచి బహిష్కరించడమే కాకుండా 130 మందిని గృహ నిర్బంధం చేశారు. మిగిలిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు. మరోవైపు అల్లర్లు జరిగితే ఎలా కంట్రోల్ చేయాలి అనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. వంగ గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ ఈహెచ్ఎస్ హాస్పిటల్ ఉద్యోగులకు 10 లక్షల చొప్పున వంగ గీత లంచం తీసుకున్నారని చెప్పారు. ఉద్యోగాల విషయంలో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని తమ ప్రభుత్వం వచ్చాక విచారణ చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. నంద్యాల జిల్లా డోన్ టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ గాయత్రి, ఆమె భర్త ఫణిరాజ్, గత మున్సిపల్ కమిషనర్లు కృష్ణమూర్తి, ఏవీ రమేష్ బాబు, టీఎస్ రాజులపై కేసు నమోదైంది. మున్సిపల్ వాహనాలకు వినియోగించే డీజిల్ బిల్లులో 27 లక్షల రూపాయల అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. దీంతో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, సిబ్బంది కలిపి మొత్తం 15 మందిపై కేసు నమోదైంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పీఎస్లో కేసు నమోదైంది. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా సజ్జల వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. సుదీర్ఘమన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.